రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. శ్రీ శోభకృత నామ సంవత్సరం అక్టోబరు మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ అక్టోబర్ మాసం నవగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురుగారు, అక్టోబర్ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండామ్మా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ నాలుగో పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. కానీ వృశ్చిక రాశి అనగానే మనకి చంద్రుడు నీచలో ఉంటాడు. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, తల్లికారకుడు, తల్లి వాళ్ళ అమ్మ అమ్మమ్మ కారకుడు, తల్లి వాళ్ళ చెల్లెలు పిన్ని కారకుడు, తల్లి వాళ్ళ అక్క పెద్దమ్మ ఇవన్నీ కారకుడు. మొత్తం తల్లి రిలేషన్స్ అంతా కారకుడు చంద్రుడు. అలాంటి చంద్రుడు వృశ్చిక రాశిలో నీచలో ఉంటారు కాబట్టి చంద్రుడు మనసు బుద్ధి అన్నాం కదా కారకుడు, ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు, అధైర్యపడుతూనే ఉంటారు, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన పడుతూనే ఉంటారు. అది వాళ్ళు ఒక్కళ్ళే కాదు పడేది, ఇందాక చెప్పిన సంబంధించిన మొత్తం తల్లి, తల్లి వాళ్ళ అమ్మ, తల్లి వాళ్ళ చెల్లెలు, పిన్ని, పెద్దమ్మ అందరూ కూడా ఇందులోకి వచ్చేస్తారు. ప్లస్ మనకి వృశ్చిక రాశి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చంద్రుడు సిస్టర్ కూడా కారకుడు అవుతాడండి ఒక్కొక్కసారి. సో ఖచ్చితంగా వృశ్చిక రాశి వారి ఓన్ సిస్టర్ ఉంటే కనుక ఓన్ సిస్టర్కి ఏదో పెద్ద ఇబ్బంది, ఆమె హెల్త్ బాగాలేకపోవడం, చదువు అస్సలు చదవకపోవడం, ఉద్యోగం లేకపోవడం, వైవాహిక జీవితం బాగాలేకపోవడం ఏదో అవడం జరుగుతుంది. అక్కడ చెల్లెళ్ళు అయిపోయింది. నెక్స్ట్ మదర్, మదర్ ఎప్పుడు ఆలోచిస్తుంటారు, అధైర్యపడుతుంటారు, ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఆవిడ జాతకంలో చంద్రుడు ఉచ్చలో ఉన్నా, చంద్రుడు కర్కాటక రాశిలో స్వస్థానంలో ఉన్నా కూడా ఇక్కడ కొడుకుది కానీ కూతురు కానీ చంద్రుడు నీచలో ఉన్నా కాబట్టి తల్లి అనే వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతుంది అని ఇక్కడ క్లియర్ అన్నమాట కట్. అలాగే పెద్దమ్మ కానీ, అంటే నేను నా 27 ఏళ్ళ అనుభవంతోనే చెప్తానండి, ఇదే ఖచ్చితంగా ఇలా ఉండాలి అలా ఉండాలని కాదు. అమ్మ వాళ్ళ అక్క కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు కానీ ముఖ్యంగా ఎర్లీగా వాళ్ళ హస్బెండ్ చనిపోవచ్చు, అంటే మన పిన్ని కానీ మన పెద్దమ్మ కానీ వాళ్ళ హస్బెండ్ చనిపోవచ్చు, వైధవయోగం ఆవిడకి రావచ్చు. అంటే ఒక మైనస్ పాయింట్ తల్లి వాళ్ళ చెల్లెలు కానీ తల్లి వాళ్ళ అక్క కానీ ఖచ్చితంగా ఉంటుందండి. సో చంద్రుడు అంత ఇంపార్టెంట్ అన్నమాట. చంద్రుడు ఆరోగ్యకారకుడు కూడా చంద్రుడే. మళ్ళీ చంద్రుడు వైట్ కలర్ మొత్తానికి అధిపతి, అందుకే చంద్రుడు బాగున్నాడు బియ్యం ఎక్కువగా తింటారు, రైస్ ఎక్కువ తింటారు. మీరు హాస్పిటల్లో తీసుకున్నారనుకనే ప్రతి ట్యాబ్లెట్ వైట్ కలర్లోనే ఉంటుంది, డాక్టర్ వైట్ కోట్లోనే ఉంటాడు, నర్సు వైట్ డ్రెస్లో ఉంటుంది, బెడ్షీట్ అంతా వైట్లోనే ఉంటుంది, మొత్తం హాస్పిటల్ కలర్ అంతా క్రీమ్ వైట్లోనే ఉంటుంది. ఆ వైట్ కలర్ తోటే మీకు అనారోగ్యం తగ్గుతుంది. చంద్రుడు బాగుంటే ఏ అనారోగ్యం ఉండదు. చంద్రుడు బాగాలేని వాళ్ళకి ఇవన్నీ సప్లిమెంట్స్ అండి. అందుకే పౌర్ణమి అమాసలకు పిచ్చి ఎక్కడం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి? మనసు మీద బుద్ధి మీద కారకుడు చంద్రుడు అయ్యాడు కాబట్టి ఆ ప్రతిరోజు పాడ్యం ఇది అతది చవితి పంచం ఎలా మారుతుంటాయో అలా అమావాస్యకి న్యూ మూన్ ఫుల్ మూన్ లాగనమాట. సో అమావాస్యకి ఫుల్ చంద్రుడు 0గా ఉంటాడు, పౌర్ణమికి ఫుల్ 100% ఉంటాడు. సో మార్పులు కూడా అందుగురించి అన్నమాట. కాబట్టి చంద్రుడు చాలా బాగుండాలి మనిషికి. చంద్రుడు ఆరోగ్యకారకుడు మెయిన్ ముఖ్యంగా. సో ఈ వృశ్చిక రాశి వారికి అనవసరంగా ఆలోచన, అధైర్యం, స్ట్రెస్, మానసిక ఆందోళన మొలాని ఇలాంటి ఇబ్బందులన్నీ కలుగుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చెప్పేది ఏంటంటే వారు ఖచ్చితంగా ప్రతి సోమవారం, ఇంకా మిగతా 9 గ్రహాలు భావన బలమైన అన్నీ వదిలేసి ప్రతి సోమవారం ఉపవాసం అనేది ఫిక్స్డ్గా పెట్టుకోవాలి. సోమవారం చంద్రుడు ఈ రోజు కాబట్టి రోజు మ్యాక్సిమం రైస్ ఐటెం తినకుండా, సాధారణ మళ్ళీ చంద్రుడు రైస్కే కారకుడు కాబట్టి అసలు రైస్ ఐటెం తినడానికి ఉపవాసం ఫలించదండి. సో రైస్ ఐటెం తినకూడదు. రైస్ అసలు తినకుండా ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ, అంటే ఏదైనా టిఫిన్ కానీ తినండి, తిని ఓపిక్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మరీ చిన్నపిల్లలు కాదు 15 లోపల, అలాగే 60 ఏళ్ళు అబోవ్ కాదు, అలాగే అనారోగ్యవంతులకి ఇవన్నీ వర్తించవు. అసలు వాళ్ళు ఏం చేయగలరు. ఓపిక్గా ఉండి 15 ఏళ్ళు అబోవ్ ఉంటే పర్లేదు. సో ముత్యం ఖచ్చితంగా పెట్టుకోవాలి, 3 క్యారెట్స్ వెండిలో కానీ బంగారంలో కానీ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి పెట్టుకోవాలి. అలాగే ప్రతి 3 ఏళ్ళు 4 ఏళ్ళకి చంద్రుడు గ్రహానికి 10 వేలసాలు జపం చేయించి కేజీంపావు బియ్యం ఇవ్వడం, అలాగే ఒక వైట్ లొంగి, అలాగే ఒక వెండి ఐటెం. ఎందుకంటే చంద్రుడు వెండికి కారకుడు అండి.
సో వెండి ఐటెం ఒక 500 రూపీస్ బ్రాహ్మణి దానం ఇస్తాను కదా దోషం మొత్తం తొలగిపోదు. చంద్రుడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం ఇవి ఖచ్చితంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా టెంపుల్ కట్టినప్పుడు నవగ్రహాల గుడి కూడా కడతారు, నవగ్రహాలు కూడా కడతారు. ఆ కట్టినప్పుడు ముందుగా మనం బుక్ చేసుకోవాలి. ఆ 9 గ్రహాల్లో చంద్రగ్రహం ప్రతిష్ట నేను చేస్తానండి, నేను చేస్తాను, నా పేరు నక్షత్ర గోత్రనామాతోటి నేను ప్రతిష్ఠింప చేస్తానని మీరు చేస్తే కనుక ఇంకొక 50% దోషం పోయినట్టు. సో ఒక వృశ్చిక రాశి వారికే గ్యారంటీగా, అంటే ప్రతి రాశి ఈ గ్రహం నీచలం కాదు, ఈ గ్రహం మటుకు నీచలో వృశ్చిక రాశి వారికి ఉంటుంది కాబట్టి ఈ రెమెడీస్ పాటిస్తే మంచిది. ఎందుకంటే దీని వలనే మీరు బాగుంటారు, మీ సిస్టరు బాగుంటారు, మీ మదరు, మదర్ రిలేటెడ్ వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారు. మరి వీరికి స్థానచలనం అదే ఏ రకంగా ఉంది? సాధారణంగా వీరికి స్థానచలనం అంటే ముఖ్యంగా అర్ధాష్టమిశని నడుస్తుందండి. అర్ధాష్టమిశని అంటేనే స్థానచలనం. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ రావడం కానీ, ఇవన్నీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే. సో ఖచ్చితంగా ఇల్లు మారితే మంచిది, లేదంటే ఉద్యోగం మారినా కూడా చాలా మంచిది. ఎందుకంటే గ్రహాలతో పాటు మనం కూడా మారితే కనుక మంచిది. ఎందుకంటే ప్రస్తుతం గురుబలం కూడా లేదు, గురువు కూడా ఆరోగ్యంటున్నాడు, శని బలం కూడా లేదు, అర్ధాష్టమిశని నడుస్తుంది కాబట్టి చాలా మిశ్రమంగా ఉంది, చాలా ఘోరంగానే ఉంది వృశ్చిక రాశి వారి. కాబట్టి దైవబలాన్ని పెంచుకోవాలి, దైవనామస్మరణ చేయాలి, సంఘంలో మంచి పనులు ఏవైతే జరుగుతాయో అందులో పాల్గొనాలి. దేవుడు ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది, ఇలాంటి వాటిలో పాల్గొనడం, దసరా జరుగుతుంది, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ చేస్తే కొంచెం దైవబలం పెరుగుతుంది. దైవబలం పెరిగితే కనుక అన్నిటి నుంచి మనం బయటపడవచ్చు. వైవాహిక జీవితం ఏ రకంగా ఉండదు? వైవాహిక జీవితం కూడా ప్రస్తుతం చెప్పగానే ఆలోచన, ధైర్యం, మానసిక ఆందోళన, అనుమానం, చిక్కులు చికాకులు, స్ట్రెస్ తోటి విపరీతంగా ఆల్రెడీ చంద్రుడు నీచలు ఉండడం ఒక ప్రాబ్లం, అర్ధాశ్రమ సినిమాలని ఇంకా ప్రాబ్లంగా ఉంది కాబట్టి. సో వాళ్ళిద్దరి మధ్యన వైరుధ్యం ఎక్కువగానే ఉంటుంది, మనస్పర్ధలు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి మెలిగి ప్రస్తుతం మనకు బాగాలేదు, కామ్గా ఉంది. ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టండి, ఏదైనా సరే మనం కామ్గా ఉంటే ఏ పనైనా సరే అన్నీ సెట్ అయిపోతాయి. బాగా కామ్గా ఉంటున్నాడు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మన మాటకి ఇది ఇవ్వట్లేదు అని వేరే వాళ్ళు అనుకుంటే దానికి మంచిగా సున్నితంగా మాట్లాడడం, టైంకి వదిలేయడం. ఏదైనా సరే సమయమే, కాలమే తీర్పిస్తున్నాడు, సమయం బాగాలేదు, ఇంకా అనర్థం ఉంది, జాగ్రత్తగా ఉందాం, ఈ రెమెడీస్ పాటిద్దాం. అర్ధాష్టమి శని ఉంది కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి? అర్ధాష్టమి శని అంటే మనం సేమ్ శని రిలేటెడ్ అండి. సో ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, ఒకసారి శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, వాటి యొక్క స్తోత్రాలు చదవడం, వాటి యొక్క గుడికి బుధవారం శనివారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం మంచిది. ఇంకా ఎక్కువగా ఎందుకంటే వృశ్చిక రాశి అధిపతి కుజుడు అండి, కుజుడికి శని అస్సలు పడదన్నమాట, అందుకే ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి వీలైతేనే ఒక శనివారం రోజున మనం ముఖ్యంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు కేజింపో దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోదు, ఈ పరిహారాలు పాటిస్తే సరిపోదు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వివాహం, గృహం, సంతానం, వీటన్నిటిలో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు.